ಸೋಲ್ಜರ್ಸ್ ಸಮಾನ್ಸ್ ಅದೇ ಅದು ಆ ವರ್ಕ್ ಕಾಸ್ಟ್ ಇರ್ಬೋದು ಆದಿಷ್ಟೇ ಸಮಾನ ಅನ್ನೋದು ಸರ್ವಿಸ್ ರೋಡ್ ಸಮಾನ ಅನ್ನೋದು ಈ ಸರ್ವಿಸ್ ರೋಡ್ ಇರುತ್ತೆ ತಾರ್ ರೋಡ್ ಇರೋದ್ರೆ ఆ రోడ్డు చేస్తున్నప్పుడు దాన్ని సేవలు దీన్ని చేసి ఇబ్బంది మీ అప్లికేషన్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు దాకా నెయ్యి చెప్తూ వెంకటాచలం టోల్ రోడ్కి ఈ సర్వీస్ రోడ్డు సంబంధం లేదు బిట్రగుంట టోల్ రోడ్కి ఈ సర్వీస్ రోడ్డు సంబంధం లేదు ఇక్కడ సపరేట్ టోల్ పెడితేనే సంబంధం అని చెప్పుకుంటూ వచ్చాం టోల్కి మేము అక్కడ ఒప్పుకోవాలి ఎక్కడ కార్పొరేషన్ లో టోల్ పెట్టేదట్లేదండి దానివల్ల ప్రజలకు ఆర్థిక భాగమే కాకుండా టోల్ తప్పిస్తున్నారు దానికి అయ్యపూడి దగ్గర నుంచి పడదపల్లి దగ్గర నుంచి కొనాయిపల్లి దగ్గర నుంచి చిన్నస్వరం కానీ నీటి అయినా మొత్తం అన్ని కూడా వెహికల్స్ టీవీ వెహికల్స్ టౌన్లోకి వస్తే టౌన్ రోడ్లు ధ్వంసం అవుతాయి యాక్షన్ జోన్గా మారుతుంది సో టోల్ అని వెళ్ళిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆ స్ట్రెచ్ ఎవరికి సంబంధం లేదని చెప్పని మీరు చెప్తా వచ్చారు ఆ స్ట్రెచ్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి జరుగుతున్న ఆ స్ట్రెచ్ సంబంధం ఉన్నప్పుడు ఈ స్ట్రెచ్ సంబంధం ఉన్నది మా రిక్వెస్ట్ అండి రిక్వెస్ట్ నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో భుజిభుజి నెల్లూరు సర్వీస్ రోడ్డు 30 ఏళ్ల సమస్య. ఈ సమస్య మీద అనేకసార్లు అనేక రకాల ప్రయత్నాలు చేశాం. అయ్యా, ఈ సర్వీస్ రోడ్డు అవకాశం లేని దానివల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయని అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ సర్వీస్ రోడ్డుకి మోక్షం లభించింది, సర్వీస్ రోడ్డుకి అనుమతి లభించింది. ఆ సర్వీస్ రోడ్డు గుండా భుజిభుజి నెల్లూరు వాసులు వెళుతూ ఉన్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే సర్వీస్ రోడ్డు మట్టి రోడ్డుగా ఉంది, గుంటలమయమైపోయింది. ఆ మట్టి రోడ్డు గుంటల రోడ్డు కాదయా, సర్వీస్ రోడ్డు అంటే తార్ రోడ్డు ఉండాలా? దయచేసి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ గుంటల రోడ్లో పోవాలంటే ప్రజలు బాధపడుతూ ఉన్నారు, తార్ రోడ్డు కావాలని చెప్పని అనేక సార్లు అడిగితే ఎన్హెచ్ అధికారులు చెప్పిన సమాధానం, వెంకటాచలం టోల్గేట్కి ఇది సంబంధం లేదు, విట్రగుంట టోల్గేట్కి ఇది సంబంధం లేదు, ఇది ఎవరి పరిధిలోకి రాదని చెప్పని రకరకాల కారణాలు చెప్పడం జరిగింది. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడితే వీళ్ళు అనుమతి మాకు అభ్యంతరం లేదని, అనుమతిస్తే మేము నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్హెచ్ అధికారుల చేత అనుమతి ఇప్పించాం, అయినా కూడా ఇంకా నెల్లూరు నగర కమిషనర్ గారు దాని మీద ఇంకా కూడా టెండర్లు పిలవాల. అయితే ఈ సందర్భంగా గత 3 రోజుల నుంచి నెల్లూరు బైపాస్ రోడ్లో ఏదైతే వెంకటాచలం టోల్కి బిట్రగుంట టోల్కి సంబంధం లేదు అని చెప్పారో ఆ యొక్క నెల్లూరు బైపాస్లో నూతనంగా పనులు సాగుతూ ఉన్నాయి. ఈ పనులు సాగే వేళ ఎన్హెచ్ అధికారుల్ని నేను అడిగిన వినయపూర్వక అభ్యర్థన, నెల్లూరు బైపాస్ రోడ్లో పనులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్లకే చెప్పి భుజిభుజి నెల్లూరు సర్వీస్ రోడ్ని తార్ రోడ్డుగా వేయించాలని చెప్పని అభ్యర్థించడం జరిగింది. ఎట్టకేలకి ఎన్హెచ్ అధికారులు స్పందించారు. 2 రోజుల్లో అటు కాంట్రాక్టర్తో, ఎన్హెచ్ పై అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో, జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడి ఒక మంచి పరిష్కారం చూపిస్తామని, ఏది ఏమైనా ఎన్హెచ్ అధికారులు చేస్తారా, కార్పొరేషన్ అధికారులు చేస్తారా, లేదా బీఓటీ కాంట్రాక్టర్ చేస్తారా, ఏదో రకంగా తార్ రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అందుకు ఎన్హెచ్ అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఇది మాటలకే పరిమితం కాకుండా చేతలకి పరిమితం కావాలని, చేతలకి ఆచరణలో చూపించాలని, చేతల ద్వారా చూపించాలని చెప్పని, ఎట్టి పరిస్థితుల్లో భుజిభుజి నెల్లూరు సర్వీస్ రోడ్డు తారు రోడ్డు వేసి తీరాలని, అలాగాని 2 రోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే ఆ ప్రధాన రోడ్లో జరుగుతున్నటువంటి పనులని ప్రజలందరూ కూడా అడ్డుకోవాల్సి వస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తేల్చి చెప్తూ ఎన్హెచ్ అధికారులు సానుకూలంగా స్పందించి 20,000 మంది జనాభా, దాదాపు 20,000 మంది జనాభా ఉండే ఈ సర్వీస్ రోడ్డుకి తార్ రోడ్డు వేసేదానికి మేనమేషాలు లెక్కించవద్దని చెప్పని కోరుతున్నాను.